मन चैनल की न्यू यूजर अनते मन चैनल सब्सक्राइब इलांट वीडियो मरेनो मी नोटिफिकेशन द्वारा रावे पक्न उ बेल आइका टैप नोटिफिकेशन आल सैटी एवरीवन वीडियो लॉजिकल रीजनिंग संबंधी नेक्स्ट टॉपिक कोडिंग अंड डीकोडिंग अने कॉन्सेप्ट गुरिंची तेलुसुकुंदाम। कोडिंग अंड डीकोडिंग मीद प्रॉब्लम्स चेसे मुंदु मन के इदि बागा गुर्तुंडाली फ्रेंड्स, एंटंटे मन के आल्फाबेट्स उंटाई कदा ए टू जेड, इवि मन के टोटल 26 आल्फाबेट्स उंटाई कदा। ई 26 आल्फाबेट्स उंटाई कदा वीटिकी नंबरिंग मन की गुर्तुंडाली फ्रेंड्स। मन की सपोज आर की नंबर एंत स्पॉन्टेनियस चेप्पगल आर की नंबर 18 अला स्पॉन्टेनियस चेप्पगल। सो दाखिल संबंधी ट्रिक्स टू रिमेंबर आल्फाबेट सीरीज इन दाख संबंध ट्रिक्स एद इन ना फ्रेंड्स भी जाग्रत विनि ट्रिक्स मेकते आ प्रॉब्लम वितिन 20 सैकंडस चेयलर और ट्रिक्स गुर्त लेको 1 or 2 मिनट्स प्रॉब्लम। सो ఈ ట్రిక్స్ ని మీరే జాగ్రత్తగా ఉండండి। మనకి రైట్ సైడ్ లో ఒక పిక్చర్ ఉంది కదా, ఏ టు జెడ్ వరకు నంబరింగ్ వాటి యొక్క నంబర్స్ ఇచ్చాము। సో ఆ నంబరింగ్ మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు ఫస్ట్ చెప్తాను వినండి। మనకి ఏ బి సి డి అని ఫస్ట్ 4 ఉంది కదా, ఆ 4 మనం ఈజీగా ఎవరైనా చెప్పగలరు ఏ బి సి డి వరుసగా। ఇవి మనకి అలవాటుగా अंदर तेजे ए की 1 बी की 2 सी 3 डी 4 ईजी गुर्त। नैक्स्ट मन की डी नीचे स्टार्ट फ्रेंड्स। सो ई सारी स्टार्ट क्या, सो इकडी चाहिए इकड़े फस्ट ट्रिक गुर्तपेको आलफाबेट्स इजो टी इधर गुर्त जे ओ टी वै। सो वीट नंबर इधर 5 इधर 10 ओ 11 टी सारी ओ 15 टी 20 वै 25 అంటే 5555 డిఫరెన్స్ ఉంది। సో ఈ జోటి ఇది ఒకటి గుర్తుపెట్టండి బాగా ఇందులో ఈ జోటి। సో ఈ కి 5 జే కి 10 ఓ కి 15 టి 20 వై 25 ఇది గుర్తుపెట్టు। నెక్స్ట్ ఈ అంటే అది ఇంకొకటి, ఇప్పుడు ఈ కి 5 సో ఈ ని మనం ఇంకో రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఎలా అంటే సో ఈ ఇది కదా, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే अंत मत बट इकड़ना कोई पार्ट इक राशा अंत कदा चूस्ते मन के फैल आगे कदा। सो ई तरवा नैक्स्ट ये अब मन की एफ। सो एफ गुर्तको एला एफ की वर्ड गुर्तको सिंपल वर्ड एंटे फिक्स फिक्स रास्ता मन फिक्स एला चूडा की सिक्सला मन की फिक्स सिक्स और सो एफ अंत फिक्स सिक्स। सो एफ अंटे सिक्स अला नैक्स्ट एफ नीचे मैं इंकोट गुर्तपेको पी एला अंत एफ इला रास्ता कदा मैं इधे एफ इला रास्ता। सो दी चाइन गीमें पी अ सो आईन इकदा इकड़ एफ की सिक्स वे दीन मुझे वाणि याडेद सिक्स मुझे वाणी याडा। सो पी अटे 16 इला गुर्तको एफ की पी की। नैक्स्ट इफ जी जी मैं रास्ता कदा को मंद इलास्टर इला ఇలా జి। సో ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది 7 లా ఉంది కదా ఇక్కడ ఈ పార్ట్। సో జి అంటే 7 ఎలా గుర్తు పెట్టుకోవచ్చు, జి నుంచి క్యూ కూడా గుర్తు పెట్టుకోవచ్చు చూడండి, క్యూ మనం ఇలా రాస్తుంటాం యాక్చువల్ గా। సో ఈ మధ్యలో ఉన్న ఈ లైన్ ఉందా, ఈ లైన్ ని మీరు కొంచెం బెండ్ చేసి రాయండి ఇలా ఇలా। సో ఇది మనం చూడడానికి 7 లా అనిపిస్తది కదా, सो 7 దాని ముందు 1 सो क्यू అంటే 17 ఇలా గుర్తు పెట్టుకోవచ్చు జీ కి క్యూ కి। నెక్స్ట్ జీ తర్వాత హెచ్ హెచ్ కి ఇంకా ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు, హెచ్ ల రాస్తాం। సో పైన ఒక లైన్ కింద ఒక లైన్ చేస్తే ఇది ఎలా ఉంది, 8 లాగా ఉంది కదా, సో హెచ్ అంటే 8 ఇలా గుర్తు పెట్టుకోవచ్చు। దీని నుంచి హెచ్ నుంచి మనం ఆర్ గుర్తు పెట్టుకోవచ్చు, యాక్చువల్ గా మనం హెచ్ ల రాస్తాం కదా, సో ఆర్ గుర్తు పెట్టుకోవాలి కదా। ఇప్పుడు ఆర్ ఇలా ఉంది, ఆర్ ని ఎలా రాయొచ్చు అంటే ఇది హెచ్ कदा इकन गी मन चूडा एलाइन गीस्ते आर लाग कदा आर लाग मन चूडा लाइन गीसा। सो इधे आर लाग। सो
అంటే మనం హెచ్ నుంచి ఆర్ రాసాం. సో ఈ ఒక లైన్ రాసాం ఇలా. సో హెచ్ అంటే మామూలుగా యాక్చువల్ ఏంటి ఎయిట్. సో ఇక్కడ ఒక లైన్ రాసాం కూడా ఆ లైన్ ఇక్కడ రాసుకోండి. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు హెచ్ ఆర్. హెచ్కి పైన రెండు లైన్స్ గీస్తే ఎయిట్ అయిపోయింది, ఒక లైన్ గీస్తే ఆర్ అయిపోయింది. సో ఇది ఎయిట్ హెచ్ అంటే దానికి ఒక లైన్ ఆడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆర్ అయింది. సో వన్ లైన్ ఇక్కడ రాసాం. సో ఎయిటీన్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెచ్ తర్వాత ఐ, ఐకి ఒకటి గుర్తుపెట్టుకోండి నైన్. నైన్ అనే వాడు గుర్తుపెట్టుకోండి. నైన్లో ఐ ఉందా? నైన్ ఐ. సో నైన్ ఐ ఉంది కాబట్టి సో ఇది నైన్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. దీని నుంచి సైన్ కూడా ఎస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐజి ఐఎస్ ఒక ఎలాగ ఉంటాయి, ఎస్కి ఒక వాడు ఏంటది సైన్. సో ఎస్ఐజిఎన్ సైన్. ఈ లాస్ట్ త్రీ లెటర్స్ చూస్తే మనకి అంద ఐన్ ఐన్. సో ఇది పలకడానికి నైన్టీన్ నైన్టీన్ ఐన్ నైన్టీన్ పలకడానికి ఒకేలా ఉంది కదా పలకడానికి. సో నైన్టీన్ సైన్ ఐన్ నైన్టీన్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింపుల్ ఇంకోటి జే. జే అనే ఫ్రెండ్స్ మనం వాడుతుంటాం కదా జియో సిమ్. జియోలో జే ఉందా కదా. సో ఆ జే జే తర్వాత ఏముంది ఐఓ. ఇది చూడడానికి మనకి ఎలా ఉంది టెన్లా ఉంది కదా. సో జే అంటే టెన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు జే. నెక్స్ట్ కే. కే కే ఇలా రాస్తాం కదా మనం. ఇక్కడ ఉన్న ఈ టూ లైన్స్ మనం పర్పెండిక్యులర్ చేసేస్తే లెవెన్ అయ్యింది. ఈ లైన్ రాసాం ఇలా. ఈ టూ లైన్స్ని ఒకే లైన్లో రాస్తే లెవెన్ అయ్యింది కదా. సో కేని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎల్. ఎల్ ఎల్కి ఒక వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వెల్వ్లో ఎల్ ఉందా ఇక్కడ ఎల్. సో ట్వెల్వ్ ఎల్ ట్వెల్వ్ ఎల్ ఒకేలా పలుకుతున్నాయి కదా కొంచెం. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఎల్కి వీకి ఇంకో రిలేషన్ ఉంది. ఎందుకంటే ఎలా అంటే ఇక్కడ ఎల్ పక్కన వీ ఉందా మనకి చూడడానికి. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఎల్కి వీకి. ట్వెల్వ్లో ఎల్ వీ పక్కన వచ్చినాయి అంటే దాని మధ్య రిలేషన్ ఉందని అని గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను అలా. సో వీ వీ ఎలా రాస్తా ఉంటే మామూలు యాక్చువల్ ఎల్ ఎలా రాస్తాం మనం. ఇది బెండ్ చేస్తే ఇలా అయింది కదా. సో ఎల్ని ఇలా బెండ్ చేసినా మనకి వీ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య అంటే ఈ రెండింటికి ఒకటి ఒకేలా ఉంటుందని అంటే నథింగ్ బట్ ఒక టెన్ డిఫరెన్స్ అని ఇక్కడ మామూలుగా. సో ఇక్కడ ట్వెల్వ్ రాస్తే ట్వంటీ టూ. సో ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు వీ అంటే మామూలుగా విక్టరీ. విక్టరీ అంటే మనం ఏదైనా సాధిస్తే సాధించామంటే. సో మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండేళ్ళు చూపిస్తుంటారు కదా విక్టరీ సింబల్. సో అలా రెండేళ్ళు అంటే టూ టూ అలా గుర్తుపెట్టుకోండి. ఎల్ కే ఎల్ ఎమ్ నెక్స్ట్ ఎమ్ ఎమ్ ఇంకా ఇది ఎమ్ మనం ఎలా రాస్తాం కదా ఇదే కదా ఎమ్. దాని ముందు మనం యాడ్ చేస్తే ఏమైంది థర్టీన్. సో ఎమ్ అంటే థర్టీన్. డబ్ల్యూలు కూడా ఇలా రాస్తే దీని ముందు టూ రాయండి. సో ఇది ట్వంటీ త్రీ అయింది డబ్ల్యూ అంటే. ఎమ్ అంటే థర్టీన్, డబ్ల్యూ అంటే ట్వంటీ త్రీ. ఈజీ గుర్తుపెట్టుకోండి ఎమ్. నెక్స్ట్ ఎన్ ఎన్ చూడండి ఎన్ మనకి ఇలా ఉంటుందా. సో ఇది రోమన్ నెంబర్స్ మామూలుగా ఇది ఇలా రాయండి. పైన రాస్తే రోమన్ నెంబర్స్ అయిపోయింది కదా. ఏమైంది చూడడానికి ఫోర్ లా ఉంది కదా. సో ఫోర్ దాని ముందు మనం యాడ్ చేయండి ఫోర్టీన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని నుంచి మనకి ఎక్స్ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ ఎక్స్ ఎలా అంటే సో ఇది ఫోర్టీన్ కదా. ఫోర్టీన్ రాయండి రోమన్ నెంబర్స్ ఫోర్టీన్ ఇది కదా. సో నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎన్కి ఎక్స్కి ఎన్కి ఎక్స్ ఒకే రిలేషన్ ఉందని. సో నథింగ్ బట్ ఎలా అంటే ఇక్కడ ఇది ఎక్స్. ఇది చూడడానికి ఎలా ఉంది ఇది ఎన్లా ఉందా. సో ఎన్కి ఎక్స్కి ఒకే రిలేషన్ అని మామూలుగా అంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా మామూలుగా ఇక్కడ ఎమ్ డబుల్ అలాగా. సో అలా పక్క పక్కన వచ్చింది కదా. సో ఇది గుర్తుపెట్టాను ఇలా చెప్పాను ఇందాక ట్వెల్వ్లో ఎల్ వీకి ఎలానా. సో ఇక్కడ కూడా అలానే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇప్పుడు ఫోర్టీన్ అయితే ఇది ఎక్స్ ట్వంటీ ఫోర్ అవుద్ది. సో నెక్స్ట్ ఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఎమ్ ఎన్ ఓ ఎన్ తర్వాత ఓ ఓ ఓ ఏంటంటే మన ఫస్ట్ చెప్పాను కదా ఈ జోటి ఈ జోటి చెప్పాను కదా ఈజేఓటీవై. సో ఇది ఫైవ్ ఇది టెన్ ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్. సో ఇక్కడ ఈజోటీలో ఓ ఉందా ఓ ఎంత ఫిఫ్టీన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి దీన్ని ఓని. నెక్స్ట్ పీ పీ చెప్పాను నేను ఎఫ్కి ఇలా లైన్ రాస్తే పీ అయింది. సో ఎఫ్ అంటే మా ఎఫ్ అంటే ఎంత ఎఫ్ అంటే సిక్స్ సిక్స్. సో ఎఫ్ అంటే సిక్స్ అని. సో దాని ముందు ఇక్కడ ఒక లైన్ రాసామంటే ఆ లైన్ ఇక్కడ రాయండి. సో సిక్స్టీన్ అయింది పీ అంటే. క్యూ కూడా చెప్పాను ఆర్ కూడా చెప్పాను ఎస్ చెప్పాను టీ
टी अंटे इकड़ ईजो टी टी उ कदा सो अंदर अंत ट्वेंटी सो अला ट्वेंटी गुर्तपेको लेते बर्तुटे मन के क्रिकेट टी ट्वेंटी आड़ता कदा सो टी ट्वेंटी सो टी पकन ट्वेंटी वाचि का बट्टी सो इला ट्वेंटी गुर्तपेको टी ट्वेंटी ट्वेंटी नैक्स्ट टी यु यु युनी युवत अंत युवत 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 एन संवस मैं अंतर ट्वेंटी वन इयर्स ऐक्चुअल सो अला गुर्तपेको यू की वि वि चपा नैन एल एल ने मैं इला बेन वि अद्दी सो एल अंटे ट्वेल्व एल सो ट्वेल्व एल अंटे ट्वेल्व वि अंटे ट्वेंटी टू अद्दी विक्टरी चपाने चंद्रबाबु नायडु रेल चूपार विक्टरी सिंबल सो अला ट्वेंटी टू गुर्तको वि की डबल्यू डबल्यू चपा रोटेट एम की डबल्यू और उदी नैक्स्ट एक्स चपा वै ईजोटी वै ईजोटी उड़ा वै वै ट्वेंटी फाइव लास्ट वन जेड इधर चुप्तर ट्वेंटी सिक्स गुर्तपेको ईजी इंकेमड़ा सो इधी इलाजी अटे मन प्रॉब्लम्स मन की वर्ड की मन पक्न एबीसीडी रास्को नंबरिंग्स रास्क मन इला ट्रिक्स गुर्तपेटे आ प्रॉब्लम विदिन ट्वेंटी सेकंड्स चेयलर फ्रेंड्स लेको टू मिनट्स पड़ी सो आ टू मिनट्स वाल एग्जाम चला पास अवतुद फ्रेंड्स सो ई ट्रिक्स मल्ल रिवाइड चेसुकोंडि बैक टेन सेकंड्स बैक इंदो वीडियो के रिवाइंड चेसुकोंडि दाने वाले बेनिफिट फ्रेंड्स नेक्स्ट इप्पुडु कोडिंग डीकोडिंग की संबंधी प्रॉब्लम्स चूद्दाम सो मुंदु इप्पुडु फस्ट ट्रिक्स कदा आ ट्रिक्स इप्पुडु मनकि प्रॉब्लम्स उंटाई फ्रेंड्स क्वेश्चन चूडंडि फस्ट वन इन ए सर्टेन कोड टीचर इज रिटन एज VGCJGT అది ఉంది కదా క్వశ్చన్ లో సో నెక్స్ట్ హౌ ఈజ్ చిల్డ్రన్ రిటన్ ఇన్ దట్ కోడ్ అంటే మనకి టీచర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రాసాను చూడండి TACHER సో దీన్ని ఎలా రాశారు వాళ్ళు ఒక కోడ్ లో అంటే ఒక ఏదో ఒక కోడ్ లో టీచర్ ని మనం ఇలా రాశారంట వాళ్ళు VGCEJGT ఇలా రాస్తే मैं क्वेश्चन चिल्ड्रन एलागलर सो चिल्ड्रन डीआरएन सो फर्स्ट इलाइए मन की नंबरिंग फ्रेंड्स अल्फाबेट नंबर सो टी टी अंटे ट्वेंटी टी ट्वेंटी कदा सो अला गुर्त अंटे ईजो चपाने कदा अंटे एम फाइव सो దీని ఇలా రాసి పక్క కన్నా కానీ ఫైవ్ అయింది మనకి సో అలా ఫైవ్ గుర్తుపెట్టుకుని ఏ అంటే వన్ సి అంటే త్రీ హెచ్ ఇక్కడ లైన్స్ రాస్తే టూ లైన్స్ ఎయిట్ అవుతుంది సో ఈ అంటే హెచ్ అంటే ఎయిట్ ఈ అంటే ఫైవ్ ఆర్ అంటే ఏమవుతుంది ఇది ఎఫ్ నుంచి వచ్చింది ఎఫ్ అంటే అంత అంత ఫిక్స్ అంతే కదా సో ఎఫ్ ఆర్ అంటే అంత ఎయిటీన్ నెక్స్ట్ ఇప్పుడు వి విక్టరీ సింబల్ ట్వంటీ టూ जी जी की इक सेवन इला उबी सेवन सी थ्री ई फाइव जे जी जे अटे टेन जी सेवन टी ट्वेंटी सो इक चूस्ते ट्वेंटी ट्वेंटी टू फाइव सेवन अटे टू टू डिफरेंस अटे प्लस टू चसा इक प्लस टू चसा सो वन की इक थ्री वन थ्री अंदर प्लस टू नैक्स्ट वाड़ सी फोर्त फोर्त लटर इकड़ा फोर्त लटर इकड़ सो मेरे लटर्स बै लटर चूस फ्रेंड्स इक सो थ्री की थ्री इकड़ फाइव अटे प्लस टू एट टेन प्लस टू फाइव सेवन प्लस टू डिफरेंस एटीन ट्वेंटी प्लस टू अटे प्लस टू प्लस टू प्लस टू डिफरेंस सो इन मैं नथिंग बट अटे टू वर्ड्स अटे आलफाबेट टू आलफाबेटे अटे डिफरेंस रहा अब सो सी तरह रेंडु लेटर वस्ते सी डीई ईने कदा रेंडो लेटर हेच तरवा रेंडो लेटर हेच ई जे अंत कदा ई तरवा ई जे के के रायल एल एम एन एन अंत और वदले डीई बोली एफ आर एस टी ई एफ जी एन ओ पी सो इध फ्रेंड्स अंत चिल्ड्रन मन इला वाला सो इलाजी गुर्त अंत इक
प्लस टू डिफरेंस अंटी. नेक्स्ट क्वेश्चन इन ए सर्टेन कोड लैंग्वेज रस्टिकेट इज रिटन एट क्यूटीटी यूआई डीएस एसडी राशर कदा. नेक्स्ट हाउ वुड स्टैटिस्टिक कैन बी रिटन इन दट कोड. सो मैं स्टैटिस्टिक्स ने रास्ता. सो वाड़ रस्टिकेट दी राशर क्यूटीटी यूआई डीबी एसडी इला राशर. सो वीट नंबर इन चलें आर अंटे 18 पी नीचे वस्तु कदा कदा 18 अंत हेच नीचे सारी हेच नीचे वस्तु 18 आर 18 यू युवत अंत 20 कदा एस सैन ई 19 सो 19 कदा टी 20 ई ई अंटे 9 लो ई गुर्तु पेट्टुकोमन कदा सो 9 सी अंटे 3 ए अंटे 1 टी टी 20 ఈ ఈ అంటే ఫైవ్ ఈజోటీలో ఈ ఫైవ్ ఫస్ట్ వన్ కాబట్టి. సో ఈ క్యూ క్యూకి గురించి దేనికి సంబంధం చెప్పాను క్యూకి జీకి చెప్పాను కదా మధ్యలో లైన్ ఇలా వస్తుంది దీన్ని మనం 7 అనుకోమన్నా. సో 17 అయింది ఇది టీ 20 20 యూ అంటే యువత 21 ఐ 9 9 9 డి 4 బి 2 సైన్ 19 గుర్తుపెట్టుకోమన్నా డి 4 అంటే ఇక్కడ ఏముంది మనకి ఎలా వచ్చింది డిఫరెన్స్. सो इक चूँ 18 17 वे 18 17 वे तग्दी मैनस वन 21 20 वे तग्दी मैनस वन 19 20 अंत प्लस वन अक् नैक्स्ट टी अं 20 20 वन प्लस वन अक्स्ट ई अंत 9 9 9 वे सो इक डिफरें 0 नैक्स्ट 3 4 प्लस वन अक् नैक्स्ट 1 2 वे प्लस वन 20 నుంచి 19 వచ్చింది మైనస్ 1 లాస్ట్ వన్ 5 నుంచి 4 మైనస్ 1. సో ఇక్కడ మనకి ఎలా వచ్చింది ఇది మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 0 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1. సో ఇలా వచ్చింది డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి అడిగిన వర్డ్ ఏంటిది స్టాటిస్టిక్ స్టాటిస్టిక్. సో దీని ఎలా రాయాలి. సో అంటే ఇది ఇక్కడ వచ్చిన ఈ డిఫరెన్స్ ఉంది కదా ఈ డిఫరెన్స్ బట్టి మనం ఇక్కడ కోడ్ రాస్తాం ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ 2 అంటే ఎస్కి ఒకటి తగ్గాలి. సో యాక్చువల్ ఎస్ అంటే ఎంత మనకి 19 కదా. సో 19కి ఒకటి తగ్గింటే 18 18 18 అంటే ఆర్ కదా. సో ఆర్ నెక్స్ట్ మైనస్ 1 టీకి మైనస్ 1 టీ ముందే వస్తుంది టీ అంటే 20 20 అంటే ముందు 19 సో 19 అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది ఎస్. सो एस तरवा अक् प्लस वन ए प्लस वन ए की ऐड चेयर. सो ए तरह बी तरह मल्ल प्लस वन टी तरवा यू. सो प्लस वन अला नैक्स्ट जीरो अंत जीरो अकड़ा ई रास्क डिफरेंस जीरो नैक्स्ट प्लस वन. सो एस तरह टी प्लस वन चेयरिटी मल्ल प्लस वन टी तरह डी तरह प्लस वन ऐड यू अवतनी नैक्स्ट ई इक ई अंत इक माइनस वन चेयर दी. सो ई अंत मूल अंत नईन ई की मुझे और तग्ल अंत तग अंत एट एटे मन की हे कदा अभी नैक्स्ट सी अंत माइनस वन चेयर दी दिन मुझे सी की मुझे बी वस्तु. सो इला मन को बटी मन ఇక్కడ ఇలా రాస్తాం ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ వచ్చింది ఆన్సర్ ఆర్ఎస్బి యుఐ టియు హెచ్బి ఆ ఆప్షన్స్లో ఎక్కడ ఉంటే అది పిక్ చేయాలి మనం. నెక్స్ట్ కోడ్ చూడండి. ఇన్ కోడింగ్ సిస్టమ్ షీప్ షీప్ ఈజ్ రిటన్ యాజ్ జిఎక్స్ఎక్స్ఆర్ అండ్ బ్లీట్ యాజ్ హెచ్పి ఎక్స్టిఎన్. సో ఇలా రెండు ఇచ్చారు మనకి రెండు ఇచ్చారు. ఆ రెండు కంపేర్ చేసుకుని మనం నెక్స్ట్ది సాల్వ్ చేయాలి. అంటే నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది అక్కడ హౌ కెన్ స్లేట్ కెన్ బి రిటన్ ఇన్ దిస్ కోడింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి షీప్ షీప్ని ఎలా రాశాడు జిఏ ఎక్స్ఎక్స్ ఆర్ రాశాడు. నెక్స్ట్ బ్లీట్ ఈ బ్లీట్ని ఉపయోగించి ఏం రాశాడు హెచ్పి ఎక్స్టిఎన్. సో ఇలా రాశారు. సో దీని నుంచి మనకు అడిగింది అంటే స్లేట్ ఇక్కడేం వస్తుంది. సో ఇక్కడేం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఇస్తే మనకి డైరెక్ట్గా
కోడింగ్ డిఫరెన్స్. మామూలుగా అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ కోడింగ్ క్వశ్చన్. మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఏం లేదు, ఈ ఆరోస్ ఏంటంటే దాని ఎదురుగా అది, అంటే అది వస్తే అది పెట్టుకోవాలని. సో ఇక్కడ ఈ రెండింటిలో కామన్ ఏముంది మనం చూడడానికి, ఈ ఉందా, సో ఈ ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఈ ఇక్కడ రెండు ఉన్నాయి, ఈ రెండు వీళ్ళకి కూడా ఎక్స్ ఉంది. సో మామూలుగా చెప్పాలంటే డైరెక్ట్ ఇలా కంపే రెండు ఇస్తే మీరు మీకు క్వశ్చన్స్లో డైరెక్ట్ దాని ఎదురుగా, అంటే ఇప్పుడు మనకి అడిగిన దాంట్లో ఎస్ ఉందంటే ఆ ఎస్కి మనం జీ పెట్టుకోవాలి, హెచ్ ఉంటే ఏ పెట్టుకోవాలి, ఈ ఉంటే ఎక్స్, సో బి ఉంటే హెచ్, అలా. సో ఇక్కడ మనం అడిగింది స్లేట్ కదా, స్లేట్లో సో ఫస్ట్ ఎస్, ఎస్ అంటే ఇక్కడ మనకి ఎస్ ఉంది, ఎస్ అంటే జీ రాశారు, సో జీ డైరెక్ట్ రాసుకోవడమే. ఎల్ ఇక్కడ ఎల్ ఉంది, పి, ఏ అంటే టీ, టీ అంటే టీకి ఎన్, నెక్స్ట్ ఈ ఉంది ఇక్కడ, ఈ ఈకి ఎక్స్, సో ఇది మనకు కావాల్సింది జీపీ టీఎన్ఎక్స్. సో ఇలా డైరెక్ట్ డైరెక్ట్ కోడింగ్ ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ కుక్ ఈజ్ కాల్డ్ బట్లర్, బట్లర్ ఈజ్ కాల్డ్ మేనేజర్, మేనేజర్ ఈజ్ కాల్డ్ టీచర్, టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్, అండ్ క్లర్క్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపాల్. మనకు అడిగిన క్వశ్చన్ చూడండి, హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్. సో మనకి క్లాస్లో బోధించేవారు ఎవరు, సో మన క్లాస్లో బోధించేవారు ఎవరు అంటే క్లాస్ చెప్పేవారు ఎవరు, మనకి టీచరే కదా. సో ఇక్కడ మన క్వశ్చన్స్లో క్వశ్చన్ల పైన ఉంది చూడండి, ఇఫ్ కుక్ ఈజ్ కాల్డ్ బట్లర్, బట్లర్ ఈజ్ కాల్డ్ మేనేజర్, మేనేజర్ ఈజ్ కాల్డ్ టీచర్, సో నెక్స్ట్ టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్. సో ఇక్కడ మన క్వశ్చన్లో వచ్చిన ఆన్సర్ ఏంటి మనకి, హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్, ఎవరు చెప్తారు మనకి టీచర్. సో అక్కడ టీచర్ని ఏమన్నారు, టీచర్ని ఏమని పిలుస్తున్నారు, టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా క్లాస్లో చెప్పేది టీచర్, సో ఇక్కడ టీచర్ ఈజ్ కాల్డ్ ఏమన్నారు అక్కడ క్లర్క్. సో ఆప్షన్స్లో మనం క్లర్క్ అని పెట్టాలి, టీచర్ అని కాదు పెట్టాల్సింది, క్లర్క్, టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్ అన్నారు కదా, టీచర్ని క్లర్క్ అంటున్నారు, అది అది దాని మీనింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బ్యాట్ ఈజ్ ర్యాకెట్, ర్యాకెట్ ఈజ్ ఫుట్బాల్, ఫుట్బాల్ ఈజ్ షటిల్, షటిల్ ఈజ్ లూడో, అండ్ లూడో ఈజ్ క్యారమ్, వాట్ ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ విత్, అంటే క్రికెట్ క్రికెట్ మనం దేంతో ఆడతాము, బాలే కదా. సో అక్కడ బాల్ ఎక్కడ ఉంది, బ్యాట్ ఈజ్ ర్యాకెట్, ర్యాకెట్ ఈజ్ ఫుట్బాల్, ఫుట్బాల్ ఈజ్ షటిల్, సారీ ఇక్కడ మనం వాట్ ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ విత్, సో మనం బాల్తో ఆడతాం అంటే ఇక్కడ బ్యాట్ కావాలి కదా, సో మనం బ్యాట్ బ్యాట్తో ఆడతాం క్రికెట్ కదా. సో అక్కడ ఇక్కడ బ్యాట్ని ఏమన్నారు, ఇక్కడ బ్యాట్ ఈజ్ ర్యాకెట్, సో ర్యాకెట్ అయింది అంతే కదా, బ్యాట్ ఈజ్ ర్యాకెట్ అక్కడ. సో మనకు ఆన్సర్ పెట్టాల్సింది ర్యాకెట్. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పెన్ పెన్సిల్ ఈజ్ రిటన్ యాజ్ డాలర్ పర్సంటేజ్, ఎరేజర్ షార్ప్నర్ ఈజ్ రిటన్ యాజ్ ఎట్ ది రేట్ హ్యాష్, అండ్ పెన్సిల్ ఎరేజర్ ఈజ్ రిటన్ యాజ్ డాలర్ ఎట్ ది రేట్, దెన్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ పెన్. సో ఇక్కడ కొన్ని కోడ్స్ ఇచ్చారు కదా మనకి, ఏమిటి డాలర్ పర్సంటేజ్ ఎట్ ది రేట్ హ్యాష్ అని కొన్ని క్వశ్చన్లు ఉండేవి కదా. సో ఇక్కడ మనకి పెన్కి ఏ కోడ్ వస్తుంది మనం చూడాలి, ఇందులో పెన్కి ఏ కోడ్ వచ్చదు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఏమైనా కోడ్స్ ఏమిచ్చారు చూడ రాయండి, పెన్ పెన్సిల్, పెన్ పెన్సిల్ని ఎలా రాస్తున్నారు రిటన్ యాజ్ డాలర్ పర్సంటేజ్. నెక్స్ట్ ఎరేజర్ షార్ప్నర్, ఈజ్ రిటన్ యాజ్ ఎట్ ది రేట్ హ్యాష్. నెక్స్ట్ పెన్సిల్ ఎరేజర్ ఈజ్ రిటన్ యాజ్ డాలర్ ఎట్ ది రేట్. సో మనకి ఇందులో పెన్కి ఏ కోడ్ వస్తుందో కనుక్కోవాలి. సో ఇక్కడ పెన్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్, ఇందులో పెన్ ఆడింది ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు దీని పక్కన ఏముంది, ఇది పెన్సిల్ కదా. సో పెన్సిల్ ఇంకొక చోట ఎక్కడ ఉందో చూడాలి, కామన్గా ఉన్న ప్లేస్లో చూడాలి. సో పెన్సిల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇంకో పెన్సిల్ ఇక్కడ ఉంది కదా, ఇదో పెన్సిల్ ఇదో పెన్సిల్. సో ఈ రెండిట్లో అంటే పెన్సిల్ ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది కదా. సో ఇక్కడ మనకి కోడ్స్లో కామన్గా ఉన్నది ఏదో చూడాలి. సో ఈ రెండిట్లో మీరు ఏది కామన్గా అనిపిస్తుంది, డాలర్ సింబలే కదా. సో ఈ డాలర్ సింబల్ దేనికి వచ్చింది, పెన్సిల్కి వచ్చింది. ఎందుకు ఈ రెండిట్లో
ఈ రెండిట్లో మనకి ఏది కామన్ ఉంది పెన్సిల్ కామన్ ఉంది సో కామన్ ఉన్నది ఏంది ఇక్కడ డాలర్ సింబల్ కాబట్టి సో పెన్సిల్కి ఏమొచ్చింది డాలర్ వచ్చింది సో అంటే ఇదే కదా పెన్సిల్ డాలర్ వచ్చింది సో మిగతా ఇక్కడ పెన్ ఉంది ఈ పెన్కి ఏమొచ్చింది పర్సంటేజ్ కదా సో కోడ్ ఫర్ పెన్ ఈజ్ పర్సంటేజ్ సింబల్ అన్న ఇలా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం కామన్ ఉన్నది ఏ టర్మ్ ఏ వర్డ్ కామన్గా ఉంటుందో చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని మీద ఇంకో క్వశ్చన్ చూడండి ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ సన్ షైన్స్ బ్రైట్లీ ఈజ్ రిటన్ యాజ్ బాలో సుల్ హౌసెస్ ఆర్ బ్రైట్లీ లిట్ యాజ్ దాన్ని ఎలా రాసామంటే కడో ఉలా రీబా అది ఏదో సమ్ లాంగ్వేజ్ మనకు కూడా తెలియదు అండ్ లైట్ కమ్స్ ఫ్రమ్ సన్ యాజ్ దోపి కుప్లో డ్రో రాశారు వాట్ కోడ్ వర్డ్స్ ఆర్ రిటన్ ఫర్ సన్ అంటే బ్రైట్లీ సో సన్ ఇక్కడ కొన్ని మనకి ఇచ్చారు కదా వీటిలో సన్కి బ్రైట్లీకి ఏ కోడ్ వచ్చింది అది కనుక్కోవాలి మనకి సో ఇచ్చిన ఫస్ట్ ఏం ఇచ్చారు రాసుకోండి ఇక్కడ ఏం ఇచ్చారు సన్ షైన్స్ బ్రైట్లీ దీనికి ఏ కోడ్ ఎలా రాశాను దీన్ని బా లో సుల్ నెక్స్ట్ హౌసెస్ ఆర్ బ్రైట్లీ లిట్ ఈజ్ రిటన్ యాజ్ ఎలా రాసాను దాన్ని కాడ్ ఉలా ఆరి బా సో మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఇక్కడ ఇది ఒక వాడు ఇది ఒక వాడు కదా సో ఇక్కడ మూడు వాడ్స్ అయితే మూడు కోడ్స్ వస్తాయి ఇక్కడ సో ఇక్కడ కూడా నాలుగు ఉన్నాయి కదా 1 2 3 4 సో వీటికి కూడా 4 సో అది గమనించాలి మీరు ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వన్ అండ్ లైట్ కమ్స్ ఫ్రమ్ సన్ దీన్ని ఎలా రాశారు డోపి కుప్ లో డ్రో ఇలా రాశారు సో ఇప్పుడు మనకి అడిగింది ఏంటి సన్కి బ్రైట్లీకి ఏ కోర్స్ వస్తాయి కనుక్కోవాలి సో సన్ను బ్రైట్లీ ఎక్కడ ఉందో ఫస్ట్ చూడండి సన్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ సన్ ఉంది మనకి కదా సన్ ఎక్కడ ఉంది బ్రైట్లీ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది బ్రైట్లీ సో ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ మనం సన్కి ఏమొచ్చిందో చూద్దాం కోడ్ సో సన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఈ రెండు సెంటెన్స్లో మనకి కామన్గా ఏది ఉందో చూడండి సో ఇక్కడ షైన్స్ ఉంది షైన్స్ లేదు ఇక్కడ ఇంకొక చోట సో నెక్స్ట్ ఏది మనం తెలియట్లేదు కాబట్టి బ్రైట్లీ చూద్దాం సో బ్రైట్లీ ఇక్కడ ఉంది బ్రైట్లీ ఇక్కడ ఉంది ఈ రెండింటిలో కామన్గా ఏది ఉందో చూద్దాం ఈ రెండింటిలో కూడా మనకి కామన్గా ఏది లేదు సో మనకి అలా కూడా ఈ రెండు బ్రైట్లీ ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండింటిలో ఏది కామన్గా లేదు సో మనకి ఈ రెండింటిలో బ్రైట్ ఇది బ్రైట్లీ కామన్ ఇక్కడ బ్రైట్లీ కామన్ ఉంది సో ఇది ఇదే చూద్దాం మనకి ఈ రెండింటిలో బ్రైట్లీ కామన్ ఉంది కదా సో బ్రైట్ ఇది ఇప్పుడు ఇక్కడ కామన్గా ఏది ఉందో చూద్దాం ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుందా ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది సో అప్పుడు బ్రైట్లీకి ఏమవుతుంది బాగానే కదా వచ్చేది ఇదే కదా సో ఇక్కడ సన్ ఉంది ఇక్కడ సన్ ఉంది ఇక వేరే ఏం కామన్గా లేదు మీరు కావాలంటే చూడండి అంటే వేరే ఇప్పుడు కమ్ము ఇలా కమ్ ఉంది కదా ఈ కమ్ ఇంకెక్కడా లేదు ఫ్రమ్ ఇంకో ఏ సెంటెన్స్లో లేదు హౌసెస్ అలా ఏ సెంటెన్స్లో లేదు లైట్ కూడా లేదు సో అలా ఏది లేదు కాబట్టి సన్నే ఒకటే ఉంది ఇక్కడ సన్న సో ఈ రెండు ఫస్ట్ది థర్డ్ సెంటెన్స్కి ఇక్కడ కామన్ ఏది ఉందో చూద్దాం ఇక్కడ కామన్ ఏముంది ఇక్కడ లో చూద్దాం లో ఉందా ఇక్కడ లో ఉంది సో సన్నకప్పుడు ఏమవుతుంది ఎల్ఓ లో అవుతుంది సో కోడ్ ఫర్ సన్నకి ఏంటి ఎల్ఓ నెక్స్ట్ బ్రైట్లీకి బా కదా సో ఇలా మనం వాటి కోడ్స్ని చూడాలి ఫ్రెండ్స్ కామన్గా ఉన్న టర్మ్స్ బట్టి నెక్స్ట్ ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూడండి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 2 3 4 మీన్స్ స్పార్క్ అండ్ ఫైర్ 4 5 6 మీన్స్ స్పార్క్ ఈజ్ కాజ్ అండ్ 2 5 6 2 5 8 మీన్స్ ఫైర్ ఈజ్ ఎఫెక్ట్ విచ్ నంబర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాజ్ సో ఇక్కడ మనకి కొన్ని ఇలా నంబర్స్ ఇచ్చి వాటి యొక్క మీన్స్ రాశారు మీనింగ్ ఏంటో చెప్పారు కదా 2 3 4 మీన్స్ స్పార్క్ అండ్ ఫైర్ నెక్స్ట్ 4 5 6 మీన్స్
spark is cause. Next 258 means fire is effect. So manaku adigina question enti, which number is used for cause? Cause ki manam ee number use chesam indulo. So ikkada cause ekkada undo first gamaninchali. Cause ekkada undi kada. So indulo ikkada first ikkada common ga unda terms chusukovali kada first. Indulo spark undi kada, ee spark inga ekkada undo ani chudandi. Spark ikkada undi kada, ikkada spark undi, ikkada spark undi. So ee inga ekkada undi, ikkada undi, ikkada undi. So ippudu manam ee rendidiki spark, ee rendu sentence ni chustunnam. Spark undi kabatti ఇక్కడ నంబర్స్ అక్కడ ఏమైనా కామన్ ఉందో చూద్దాం. ఇక్కడ 2 లేదు, 3 లేదు, 4 ఉంది. సో 4 కామన్ ఉంది రెండిట్లో. సో స్పార్క్ అప్పుడు ఏమొచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి కాజ్ రావడానికి 4 పోయింది, ఇంకా 5 కానీ 6 కానీ అయింది కాజ్కి కోడ్. సో ఇప్పుడు ఈజ్ చూద్దాం. ఈజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో కామన్ ఏది ఉందో చూద్దాం. 5 ఇక్కడ ఇక్కడ 5 ఉంది. సో 5 ఉంది ఇక్కడ. సో అప్పుడు కాజ్ కి మనకి ఏమవుద్ది? కోడ్ 5 అవుతుంది. కామన్ ఉంది కాబట్టి రెండిట్లో. సో అప్పుడు కాజ్, సారీ ఈజ్ కి, ఈజ్ కి 5 అవుతుంది. సో మిగిలింది ఇంకొకటే కదా ఇక్కడ 6. ఈ 6 కాజ్ కి అవుతుంది. సో కోడ్ ఫర్ కాజ్ ఈక్వల్ టు 6. సో ఇలా మన కామన్ బట్టి తీయాలి ఫ్రెండ్స్ దాని యొక్క కోడ్ అనేది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ డిఎఫ్ డెఫ్ ఈజ్ రిటన్ యాజ్ 3587 అండ్ ఫైల్ ఈజ్ రిటన్ యాజ్ 7465. హౌ ఈజ్ ఐడియల్ రిటన్ ఇన్ దట్ కోడ్? సో ఇక్కడ మనకి 2 కోడ్స్ ఇచ్చారు. డెఫ్ని ఎలా రాశారు? 3587. ఫైల్ని 7465 కదా. సో ఇలాంటిదే నేను ముందు ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే మామూలుగా ఇక్కడ కోడ్లో ఇచ్చారు, ఏబిసిడిలో ఇచ్చారు, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కంపేర్ చేసి రాయడమే. సో డికి 3. సో ఇలా మీరు యొక్క నెంబర్స్ సేమ్, అంటే ఎఫ్కి 6 అని, ఎఫ్ వచ్చిన చోట, ఈ ఐ వచ్చిన చోట 4 అని. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఐడియల్. సో ఐ ఇక్కడ ఐ ఆడుంది, ఐ ఇక్కడ ఉంది. సో ఐకి కోడ్ ఏమైనా సరే 4. సో డైరెక్ట్ రాసేయడమే ఇక్కడ, డైరెక్ట్ కోడింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ 4కి, సారీ డికి 3, ఈకి, ఈకి 5. ఏ ఏ ఇక్కడ ఉంది, ఏకి 8 కదా. సో అలా ఎల్ ఎల్ ఇక్కడ ఉంది, ఎల్కి 6. సో మనకు కావాల్సింది 4 3 5 8 6. నెక్స్ట్ ఏ మిలిటరీ కోడ్ రైట్స్ సిస్టమ్ యాజ్ సిస్మెట్ అండ్ నియర్ యాజ్ సో అలా రాశారు. యూజింగ్ ద సేమ్ కోడ్ ఫ్రాక్షన్ కెన్ బి రిటన్ యాజ్. సో ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? సో మనకి ఒక మిలిటరీ కోడ్ ఇచ్చారు, SYSTEM సిస్టమ్ని ఎలా రాశాడు? SYSMET. ఇంకో వాడు ఇచ్చాడు దాని కంపారిజన్, NEARER నీర్ అని, AENRER. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఒకటి అర్థమవుతుందా, వాడు లెటర్స్ని జిగ్జాగ్లో ఇచ్చారు మనకి ఇక్కడ కరెక్ట్. దీన్ని ఇందులో లెటర్స్ని వాడు వాడి వాటి యొక్క ప్లేసెస్ని మార్చి ఇక్కడ ఇలా ఇచ్చాడు మనకి కోడ్ అనేది. సో ఇది ఎలా ఇచ్చాడో ఆ కోడ్ని మనం ఫస్ట్ గమనించాలి. వై ఇక్కడ ఉంది, వై ప్లేస్ వైలోనే ఉంది. ఎస్ ఇక్కడ చూడడానికి మనకి రెండు ఎస్లు ఉన్నాయి. ఈ ఎస్ ఇక్కడికి వెళ్ళిందా, ఈ ఎస్ ఇక్కడికి వెళ్ళిందా, లేకపోతే ఎస్ ఇక్కడే ఉందా, ఎస్ ఎస్ ఇక్కడే ఉందా అర్థం కాల మనకి. సో దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ ఉందా, ఎన్ ఇటు పోయింది కదా, ఏ ఇటు వచ్చింది, ఈ ఇటు వెళ్ళింది. సో దీన్ని బట్టి ఇంకా ఆర్ ఇటు వెళ్ళినట్టు ఫ్రెండ్స్, ఈ ఇటు వచ్చినట్టు. సో ఈ ఎస్ ఇలా ఇటు వెళ్ళింది, ఈ ఎస్ ఇటు క్రాస్కి వెళ్ళింది. నెక్స్ట్ ఈ ఇటు, ఇటు ఇటు, ఈ ఎమ్ కూడా ఫ్రెండ్స్ ఇలా వెళ్ళిందని అనుకోవాలి ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా ఏమంటాం, ఇక్కడ ఎస్ బట్టి చూసుకుంటే ఇటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది అనుకుంటాం. అది తప్పు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ దాని పక్కన ఇంకోటి ఇచ్చారు మనకి, ఇది క్రాస్కి వెళ్ళింది, ఇక్కడ కూడా క్రాస్కి వెళ్ళింది. సో క్రాస్కి వెళ్ళింది కాబట్టి మనం అప్పుడు ఏం ఉంచాలి, ఓహో ఇటు ఈ ఎస్ ఇటు వెళ్ళినట్టు, ఈ ఎస్ ఇటు వెళ్ళినట్టు, ఈ ఆర్ ఇటు వెళ్ళినట్టు, ఈ ఆర్ ఇటు వెళ్ళినట్టు అనుకోవాలి.
सो दाने बटी मन अड़ना फ्राक्षन FRAA CTION फ्राक्षन सो इक मैं चूडा 1 2 3 4 5 6 मन की आलफाबेट इच्छा इक चूडा की 6 7 8 8 इच्छा मन की सो इला सो फस्ट मैं इकड़ थ्री का डिवेड इला क्रास का बेटे सो इक मैं फस्ट डिवेड टू पार्ट सो फोर अंत कदा सो इन फस्ट मन एफ इट लास्ट प्लेस ईसी फस्ट प्लेस अलागे इटी लास्ट प्लेस एन प्लेस इधन जैसे नैक्स्ट इन मैं चेयरेंटे आपशन फ्रेंड्स आपशन आर इकड़ा लेते सी तरह वा एफ मुझे चूस आपशन बटी चूस फ्रेंड्स सो आर इटे इटेन सो आपशन बटी फ्रेंड्स इकड़ नी दी आंसर इला वाबी नीन इला राशा अंत नथिंग बट एफ इटे सी इटे आर इटे इटे अटे क्रास प्लेस ओ इटे सो इला सो आपशन बटी चूस आपशन बटी प्लेस अब फील अटे डायरेक्ट आर इट वैसा लेते क्रास वैसा अभी चूस सो मूल इक मन की क्रास इच्छा को इकड़ क्रास सो इन मैं आंसर CRFNOIT इध मन की आपशन करेक्ट आपशन सो नेक्स्ट इलागे क्वेश्चन चलिए इन सर्टेन कोड 256 मीन्स रेड कलर चाक 589 मीन्स ग्रीन कलर फ्लावर एंड 254 मीन्स वाइट कलर चाक द डिजिट इन द कोड दट इंडिकेट्स वाइट सो इन वाइट की ए डिजिट वैट की ए डिजिट मन उपयोग नथिंग बट ए डिजिट इंडिकेट सो 256 की एंड अदे रेड कलर चाक नेक्स्ट 589 मीन्स ग्रीन कलर फ्लावर नेक्स्ट 254 मीन्स वाइट कलर चाक सो इन मैं अड़न क्वेश्चन दे वाइट कलर की कोड उपयोग सो वैट एक्ड़ा फस्ट चूँ वैट इकड़े वैट सो इक कलर नैक्स्ट दिन वाड़ चूँ कलर कलर इंकड़ा कामन चूँ कलर इंदो काम इंदो काम सो नथिंग बट अब मन मूड कामन चूस मूड कामन चुद सो इक कलर इक कलर इक कलर सो मूड इकड़ना कोर्स कामन टू इंदो ले फाइव इक फाइव इक फाइव सो फाइव सो कलर की कोडे फाइव उपयोग नथिंग बट दिन मीनिंग नैक्स्ट चाक इन चाक चुद चाक इकड़े नैक्स्ट कलर अंदर कदा चाक इप्ड चाक चुद चाक एक्ड़ा कामन चुनौत इक चाक इकड़ चाक उ सो रेट कामन चुद इक आलरे फाइव अगर 2 6 रेटू एक् चुदा इक 2 उ सो 2 उ 6 ले सो 2 ओटे कामन सो नथिंग बट चाक की 2 अने सो इक 2 अंदर 5 नैक्स्ट मिंदी 4 सो 4 दिन वैट कलर के कदा अंत कदा 5 दिन कलर को वे 2 अने चाक मिंदी वैटे कदा वैट 4 को सो कोड फॉर वैट द 4 नैक्स्ट क्वेश्चन Raman is written as 1 2 3 4 5 and Dinesh as 6 7 8 6 7 5 8 4 9 then Hamam will be Hamam ela rasam so direct coding idu kuda friends Raman ela rasadu 1 2 3 4 5 next Dinesh ela rasadu 6 7 5 8 4 9 so direct coding friends idu kuda డైరెక్ట్ కోడింగ్ మీద ఇప్పటికీ 3 ప్రాబ్లమ్స్ చెప్పాను ఫ్రెండ్స్ సో ఇలా 2 కంపేర్ గా ఇస్తే ఫ్రెండ్స్ అంటే నథింగ్ బట్ 2 ఇచ్చి ఆ ఒక దాని గురించి కనుక్కోమంటే డైరెక్ట్ కోడింగ్ ఇచ్చినట్టు ఫ్రెండ్స్ అది ఇంకా చాలా ఈజీ అనే దాని ప్రాబ్లం అనేది చాలా ఈజీ మనకి ఇప్పుడు హమామ్ సో హెచ్ ఇక్కడ ఆడుంది
హెచ్ ఇక్కడ ఉంది. సో హెచ్కి ఏంటి నైన్, ఏకి ఏకి టూ, ఎమ్ ఎమ్ ఏడు ఉంది, ఎమ్కి త్రీ కదా. సో త్రీ ఏకి ఏకి రాసాం ఆల్రెడీ టూ అని, ఎమ్కి కూడా రాసాం, ఎమ్కి త్రీ. సో మనకి ఆన్సర్ నైన్ టూ త్రీ టూ త్రీ, ఇది ఆన్సర్ అనేది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది వర్డ్స్లో అడిగారు చూడండి. ఇఫ్ ఎవరీ ఆల్టర్నేటివ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్ ఇంక్లూడింగ్ బి టూ బీతో స్టార్ట్ అయిందని ఏమన్నారు. ఇఫ్ ఎవరీ ఆల్టర్నేటివ్ లెటర్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ లెటర్ అంట అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈజ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బి, బీతో స్టార్ట్ చేసాం, ఏతో స్టార్ట్ చేయాలి ఆల్ఫాబెట్స్ అనేది, ఏతో స్టార్ట్ చేయాలి, బీతో స్టార్ట్ చేసాం. సో ఏ తీసేయండి. సో బీతో బీసీడిఎఫ్జి అలా బీతో స్టార్ట్ చేసాం. ఈజ్ రిటన్ ఇన్ లోవర్ కేస్ అండ్ ద రిమైనింగ్ లెటర్స్ ఆర్ క్యాపిటలైజ్డ్. సో ఫస్ట్ ఇక్కడ అడిగింది స్టార్టింగ్ ఫ్రమ్ బి ఇంక్లూడింగ్ బి ఈజ్ రిటన్ ఇన్ లోవర్ కేస్. సో ఫస్ట్ది అనేది లోవర్ కేస్తో రాసామని అంటే మనకి ఏబిసిడీలు మామూలుగా తెలుగులో రెండు 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 బడుల్లో రాస్తాం కదా, చిన్నవి పెద్దవి అని రాస్తాం కదా, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్లో రాస్తాం కదా. సో అలా ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమడిగారు స్టార్టింగ్ ఫ్రమ్ బి, అది ఫస్ట్ బి ఎలా స్టార్ట్ చేశారు లోవర్ కేస్, లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేశాం. నెక్స్ట్ ఆల్టర్నే అంటే ఫస్ట్ లైన్లో ఉండే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆల్టర్నేటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటో మనం లోవర్ కేస్తో స్మాల్ లెటర్ రాసాం, నెక్స్ట్ బిగ్ లెటర్ తర్వాత స్మాల్ తర్వాత బిగ్ స్మాల్ బిగ్ అలా రాసుకుంటూ వెళ్ళాం అంటే నథింగ్ బట్ ఫస్ట్ మనకి ఏంది స్మాల్ తర్వాత బిగ్ తర్వాత స్మాల్ బిగ్ స్మాల్ బిగ్. సో ఇలా రాసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్, ఇలా రాసుకుంటూ వెళ్తే దెన్ హౌ ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రిటన్. సో ఇది క్వశ్చన్ ఉందండి, ఫస్ట్ మంత్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఒక ఇయర్ ఉంది కదా, ఒక ఇయర్లో సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే నథింగ్ బట్ ఒక ఇయర్లో మనకి 12 మంత్స్ ఉంటాయి కదా, 12 మంత్స్. సో 12 మంత్స్ సెకండ్ హాఫ్ అంటే ఏంది, టూ చేస్తే మనకి 6. సో అంటే టూ నథింగ్ బట్ ఒక హాఫ్ అనేది 6 మంత్స్ ఉంటాయి, ఇంకో హాఫ్ అనేది ఇంకో 6 మంత్స్ ఉంటాయి. సో సెకండ్ హాఫ్ అడిగిందంటే హౌ ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫస్ట్ మంత్. సో ఫస్ట్ 6 మంత్స్ అయిపోయింది, తర్వాత ఫస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ మంత్ ఎలా రాస్తామన్నారు. సో అంటే ఏందా ఏ మంత్ వచ్చింది ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్, జూన్తో 6 అయిపోయినాయి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది. సో నెక్స్ట్ హాఫ్ ఫస్ట్ మంత్ ఏమొచ్చింది జూన్ అయిపోయింది, జూన్ తర్వాత జూలై, జూలై జూలై వచ్చింది. సో అదే ఎలా రాస్తాం, సో జూలై కదా అది గుర్తు రాయండి. సో జూలై, ఈ జూలైని మనం ఎలా రాస్తాం, ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ స్మాల్ రాసాం, తర్వాత బిగ్ స్మాల్ బిగ్ స్మాల్ బిగ్ ఇలా రాసుకుంటే లేం కదా. సో ఈ జూలైని మనం ఎలా రాస్తాం, సో జే జే ఏ ప్లేస్ వచ్చింది మనకి, జే అనేది ఏ ప్లేస్ వచ్చింది మనం. సో నథింగ్ బట్ మనకి జే అంటే దీని ఫస్ట్ దీని నెంబరింగ్ ఇద్దాం. జే అంటే నెంబర్ ఎంత, 10 కదా. యు అంటే యువత అని చెప్పాను 21. జే అంటే జియోలో జియో, జే తర్వాత ఇక్కడ 10 నాకు ఉన్నాయి. సో 10 అలా చెప్పాను, యు అంటే యువత, ఎల్ ఎల్ 12 గుర్తుపెట్టుకోమన్నాను. సో ఎల్కి 12, వై ఈ ఈజోటీలో వై లాస్ట్ వన్ కాబట్టి 25. సో ఫస్ట్ 10 21 12 25. సో ఈ ప్లేసెస్ డైరెక్ట్ మనం మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది. సో డైరెక్ట్ ఈ నెంబర్ బట్టి మనం రాద్దాం. సో ఇక్కడ నటి బట్టి దీనికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, ఇది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్, సో ఇలా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మారింది, ఏం మారింది, మామూలు ఆల్ఫాబెట్స్ ఏతో స్టార్ట్ అవ్వాలి కదా, ఇక్కడ ఏతో స్టార్ట్ అవ్వాలా, దీంతో స్టార్ట్ అయింది మనకి బీతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి టెన్, సో టెన్ అంటే నథింగ్ బట్ ఇది ఇక్కడ ఎలా వస్తుంది, ఇది ఆడ్, ఇది ఆడ్ ప్లేస్ కదా, ఇది ఆడ్ ప్లేస్. సో ఇది ఆడ్, ఇది ఆడ్, ఇది ఆడ్. సో నథింగ్ బట్ ఆడ్ ప్లేసెస్లో ఏమేమి ఉండే స్మాల్ లెటర్స్లో ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఆడ్ ప్లేస్ వస్తే మనకి ఏమయ్యాలి, స్మాల్ లెటర్స్ ఈవెన్ ప్లస్ 2 4 6, ఈవెన్ ప్లస్లో సి,
ఈజీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా సో ఈవెన్ ప్లేస్లో మనకి క్యాపిటల్ లెటర్స్ బిగ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి సో ఇక్కడ చూడండి మనకి జే ఫస్ట్ జే ఉంది ఇక్కడ ఈ జే అనేది మనకి యాక్చువల్గా టెన్ ఫ్రెండ్స్ మనకి ఏంటి మామూలుగా ఏతో స్టార్ట్ అయితే యాక్చువల్గా టెన్ సో ఇక్కడ మనకి ఏమైంది ఒకటి తగ్గింది సో ఒకటి తగ్గింది అంటే ఏ తగ్గింది ఏ తగ్గింది అంటే సో ఇక్కడ ఒకటి తగ్గాలి టెన్కి ఒకటి తగ్గితే ఎంత సో దీన్ని మామూలుగా రాద్దాం బై డిఫాల్ట్గా ఏమైంది 21 ఒకటి తగ్గాలి ఎందుకంటే ఏతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో 11 ఇది 24 సో వీటికి మనం డైరెక్ట్ రాసుకోవాలి ఇప్పుడు సో 9 అంటే ఏ ప్లేస్ ఆ ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్కి స్మాల్ లెటర్స్ రావాలి సో జే అంటే స్మాల్ ఫస్ట్ స్మాల్ రాయాలి ఇది మనకు ఆన్సర్ రావాల్సింది ఫ్రెండ్స్ నెక్స్ట్ 20 20 అంటే ఈవెన్ ప్లేస్ సో ఈవెన్ ప్లేస్ మనకి ఏంటి క్యాపిటల్ లెటర్ సో యూ అనేది క్యాపిటల్ ఇక్కడ యూ కదా ఈవెన్ ప్లేస్ యూ క్యాపిటల్ జే స్మాల్ యూ క్యాపిటల్ నెక్స్ట్ ఎల్ ఎల్కి యాక్చువల్ 12 ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ అంటే ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి తగ్గింది దానికి సో ఇక్కడ ఒకటి తగ్గింది 12కి సో 11 11 అంటే ఏంది ఇక్కడ ఆ ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్లో స్మాల్ లెటర్ రావాలి సో ఎల్ అనేది స్మాల్గా రాయాలి నెక్స్ట్ వై వైకి ఏముంది యాక్చువల్ 25 వై ఇక్కడ ఈ ప్రాబ్లంలో 24 సో 24 అంటే ఈవెన్ ఈవెన్ ప్లేస్లో క్యాపిటల్ సో వై అనేది క్యాపిటల్ సో ఇది ఫ్రెండ్స్ మనకు రావాల్సిన ఆన్సర్ ఇది జే స్మాల్ యూ క్యాపిటల్ ఎల్ స్మాల్ వై క్యాపిటల్ సో ఈ ఆప్షన్లో ఎలా ఉందో చూడాలి జే అనేది స్మాల్ యూ క్యాపిటల్ ఎల్ స్మాల్ వై క్యాపిటల్ ఫ్రెండ్స్ ఇది మనం అడిగింది ఏంటి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మీకు ఇది అర్థం కావాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ మంత్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే జూలై ఇది ఫ్రెండ్స్